ఈ రోజుల్లో ఉపవాసములుండి ప్రార్థన చేసే సంఘాలు ఎన్నున్నాయంటారు? హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా, లోకంలో నేను కలిసిపోకుండా, దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి నాకు కావలసినటువంటి వాక్యం అందించే సంఘం ఉందేమో, ఎన్ని సంఘాల్లో నేను అడుగు పెట్టానో, ఎన్ని సంఘాలు తిరిగానో. అలా సంఘాలను వెతుక్కుంటున్న సమయంలో ప్రార్థన కోసం కూడా కొన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థనని లేదా ప్రత్యేక ప్రార్థనని లేదా ఆల్ నైట్ ప్రార్థనని ప్రార్థనలు పెట్టేవాళ్ళు. ఆ ప్రార్థనలకు నేను కూడా వెళ్ళాలని చెప్పి వెళ్ళేవాడిని. ఉపవాస ప్రార్థన అని పెట్టారు. వెళ్ళా. వెళ్తే పట్టుమని 10 మంది లేరే, పట్టుమని 10 మంది లేరే, ఉపవాస ప్రార్థన 10 మంది లేరు. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఒక సంఘంలో నేను ఆత్మీయంగా బలం పొందుకోవడానికి ముందుకు సాగుతున్నప్పుడు నాకు అనిపించింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బాగుంటుంది, సంఘానికి క్షేమం చేకూరుతుందని చెప్పి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటారు అని అడిగా. బాబు, నువ్వు చెప్పింది బాగుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే డెఫినెట్గా బాగుంటుంది, మరి ఎందుకని మీరు అనౌన్స్ చేయకూడదు ఉపవాస ప్రార్థన అని చెప్పి? అనౌన్స్ చేస్తే మాత్రం వస్తారంటారు ఎవరన్నా? డెఫినెట్గా వస్తారు. నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉపవాస ప్రార్థనకు రండి అని చెప్పి, నేను నాకు తెలిసిన వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రోత్సహిస్తాను. ఉపవాస ప్రార్థన పెడదాం మన సంఘక్షేమం కోసం, రండి. నీ ఆలోచన బాగుందయ్యా, డెఫినెట్గా ఉపవాస ప్రార్థన పెడదామని చెప్పి ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశారు. పలానా తారీఖున పలానా రోజు సాయంత్రం 6 గంటలకు ఉపవాస ప్రార్థన. చాలా సంతోషం. ఆ రోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. ఎవరెవరైతే నేను పిలిచానో, రండి పిలిచానో, వాళ్ళు నెమ్మదిగా వచ్చారు. ఒక 20-30 మంది వచ్చారు ఉపవాస ప్రార్థనకి. 6 అయింది, పాస్టర్ గారు రాలా. 6:30 అయింది, రాలా. 7 అయింది, రాలా. 7:30 అయింది. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే నేను వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తా ఉండి ఉండబట్టలేక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారు, మీకు జ్ఞాపకం ఉందా? ఏమిటి? ఈరోజు ఉపవాస ప్రార్థన కదా. అవునయ్యా, ఉపవాస ప్రార్థన. ఎవరు వస్తారు? నేను చెప్పా కదా, ఎవరో ఒకరిని పోగు చేసుకొస్తారని చెప్పి చాలామంది వచ్చారు. రండి. ఏమిటి, ప్రార్థన స్టార్ట్ అయిందా? వచ్చారా? ప్రార్థన చేస్తున్నారా? అయ్యా వచ్చారు, వచ్చి గంట అయ్యింది, ప్రార్థన చేస్తున్నారు. మీరు వచ్చి ఆ ఉపవాస ప్రార్థన నడిపించండి అని అంటే అని చెప్పాడు. ఎలాగో ప్రార్థన స్టార్ట్ అయింది, గంట సేపు అయిపోయింది, ఇంకా మిగిలిన గంట సేపు నువ్వే నడిపించేసేయి. ఆశ్చర్యం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఇది ఆత్మీయ జీవితంలో అధ్వానము అనిపించింది. సంఘాన్ని నడిపించవలసినటువంటి కాపరికి ప్రార్థన పట్ల శ్రద్ధ లేకపోతే, సంఘాన్ని పోషించవలసినటువంటి కాపరికి ఉపవాసం పట్ల శ్రద్ధ లేకపోతే, ఉపవాస ప్రార్థన పట్ల శ్రద్ధ లేకపోతే ఎలా సంఘాలు వర్ధిల్లుతాయి? సహోదర సహోదరి, టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీ సంఘ కాపరి ప్రార్థన చేద్దాం రండి అని పిలుపునిస్తే డెఫినెట్గా వెళ్ళండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అని పిలుపునిస్తే డెఫినెట్గా ప్రార్థనలో పాల్పంచుకోండి. ఎందుకని? ఈ రోజుల్లో ప్రార్థనను ప్రోత్సహించే సేవకులు తక్కువైపోయారు. ఉపవాస ప్రార్థనలకు విలువనిచ్చేటటువంటి సేవకులు కరువైపోయారు. కాబట్టే సంఘాల్లో ఉజ్జీవం లేకుండా, సంఘంలో దేవుని యొక్క సన్నిధికి చోటు లేకుండా, వాక్యానికి తావు లేకుండా లోకము జ్వరబడి సంఘాలను విచ్ఛిన్నం చేసేస్తూ ఉంది. అలా ఏనాటికి కాకూడదనే కదా మన కల్వరి టెంపుల్లో ప్రతి సంవత్సరము 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసింది. ప్రార్థన పట్ల, సంఘక్షేమం పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన సంఘాలు కానీ ఈ రోజుల్లో ఎన్ని కనిపిస్తున్నాయి? లేవు అని చెప్పట్లేదు, కానీ ఉన్నాయి, బహు తక్కువగా ఉన్నాయి. నాకున్న ఆశ అదే, మన కల్వరి టెంపుల్ దేవుణ్ణి సేవించే సంఘం, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న సంఘం, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కలిగి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన పరిచర్యను బలముగా జరిగించడానికి ప్రయాసపడే సంఘం. అలా మనం ప్రయాసపడుతున్నాం కాబట్టే ప్రార్థన కొరకు తాపత్రయపడుతున్నాం.